వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల రావివాస గ్రామంలో సేద్యం చేస్తున్న పంట పొలాలను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మమేకమై వారి యోగక్షేమాలతో పాటు నూతన వ్యవసాయం విధానంలో గల మెలకువలు సూచనలు ఇస్తూ కొంచెం సమయం అక్కడే రైతులతో గడిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులలో ఖరీఫ్ 2021 పంట కాలంలో మార్కెట్ ఆధారిత వరి వంగడాల సాగుపై మెట్ట బోర్లు భూముల్లో ప్రత్యామ్నాయ పంట సాగుపై విత్తన కొనుగోలులో రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భూసార పరీక్షల ఆధారంగా వివిధ పంటలలో ఎరువుల వాడకంపై పోషక లోపాలు వాటి సవరణపై వ్యవసాయ యాంత్రీకరణ కస్టమ్ హైరింగ్ కేంద్రాల గురించి ఈ క్రాప్ బుకింగ్ పనులు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ పంట పొలంలో రైతులతో మాట్లాడారు. అప్పుడు రైతు నాకెందుకురా బాబు ఈ భూమి ఆత్మహత్య చేసుకుంటాను అనుకునే రైతు అంటే చంద్రబాబు నాయుడు అన్నాడు వ్యవసాయం ఒక దండగమారి వ్యాపారం అని అప్పుడు అలా చేసేసినారు. ఈరోజు రైతుకు కాసు కలిగింది. ఎలాగా నా పొలం నేను చేసుకుంటాను పండించుకుంటాను 13,500 రూపాయలు అందిస్తున్నాడు. అది ఇచ్చి కాక విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇన్ని కూడా ఇస్తూ పంట బ్రహ్మాండంగా పండించేటట్టు దానికి గిట్టుబాటు ధరలు కూడా 1494 మన ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలా, రైతులందరూ తెలుసుకొని భవిష్యత్తులో ఈ విఏఏ అంటే మీకు ఎప్పుడు జగనన్న ఏం చేశారంటే మీరు ఇదివరకు ఏదైనా రైతులకు సమస్య వస్తే పంటలకు సంబంధించి టెక్కలు వెళ్ళటము శ్రీకాకుళం వెళ్ళటం చేసేవారు. ఇప్పుడు ఎల్లక్కర్లా మీ రైతు భరోసా కేంద్రంలో ఆవిడ ఉంటారు, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్. ఆవిడ అగ్రికల్చరల్ బీఎస్సీ చదివి పాస్ అయ్యారు. ఇందులో నైపుణ్యత కలిగినటువంటి అమ్మాయి, అమ్మాయికి అంత నాలెడ్జ్ ఉంది ఎలా పండించాలి. మీరు కొంచెం ఒకసారి రచ్చబండలా కూర్చొని రైతులందరూ గ్రామంలో కూర్చొని ఆవిడ చెప్పే మాటలన్నీ విని మీ సమస్యలు కూడా చెప్తే ఆవిడన్నీ విని ఇది ఎలా పరిష్కారం చేయాలి, ఈ పంటలను ఎలాగా మేలురైన విత్తనాలు ఎలా వేయాలి, పంటను ఎలా సాగు ఎక్కువ చేయాలి. ఇప్పుడు కూలీలు తగ్గిపోయారు, తగ్గారు కదా, ఎన్నాళ్ళ కూలీలు దొరకట్లేదు. కూలీలు దొరకనప్పుడు కష్టం అవుతుంది రైతుకి. కాబట్టి కష్టం లేకుండా బ్రహ్మాండంగా పండించే మార్గం ఏంటి, ఏంటది యాంత్రీకరణ అంటే దీని మీద యంత్రాన్ని పెట్టి ఆ యంత్రం ద్వారా పంటను సాగు చేయటం అంటే అప్పుడు ఎలా చేయాలి. మీకు మీ ఆర్బీకేకి ఇంచుమించు 15,00,000 రూపాయలు విలువైన యంత్రాలు ఇస్తున్నాం. అందులో సీడ్ డ్రిల్లర్ అని ఉంటుంది. సీడ్ డ్రిల్లర్ ఏంటంటే ఆ మిషన్లోనూ విత్తనం వేస్తాం, ఆ విత్తనంతో పాటు ఎరువు కూడా వేస్తాం. ఎరువు వేసి ఆ మిషన్ ఈ పొలంలో 9 రకాల పైపులు వస్తాయి. నాట్లు ఎలా జరుగుతాయి అంటే అది అలా నాటుకుంటా వెళ్ళేటప్పుడు 9 ప్రాంతాల్లో విత్తనాలు పడతాయి. పడినప్పుడు విత్తనం ఎరువు ఒక విత్తనం ఒక ఎరువు పడి 12 సెంటీమీటర్లు ముందుకెళ్తుంది మిషన్. వెళ్ళి మళ్ళీ విత్తనం మళ్ళీ ఎరువు పడుతుంది, మళ్ళీ 12 సెంటీమీటర్లు విత్తనం ఎరువు. అలాగా పడితే ఇలా గొట్టు మీద కూర్చొని చూస్తే స్కేల్ పెట్టుకుంటున్నట్టు స్ట్రైట్గా ఉంటాయి చేళ్ళు, బ్రహ్మాండంగా ఉంటాయి ఆ చేళ్ళు. ఇది చూడండి, ఇదేదో గడ్డి మొలిసినట్టు ఉంటుంది, అలా కాదు, చేళ్ళు అందంగా స్ట్రైట్గా ఉంటాయి. స్ట్రైట్గా ఉండే లాభం ఏంటి? అయితే బాబు మాకు తిన్నంగా అలా చేళ్ళు పడితే లాభం ఏంటి, నాట్లు పడితే లాభం ఏంటని అనొచ్చు మీకు. ఆ మిషన్ ద్వారా నాట్లు ఎకరాకి ఎంత టైం పడుతుందో తెలుసా? గంటన్నర.